దేవుడు అంట తండ్రైన దేవుడు కుమారుని లోకాన్ని పంపించడానికి ఒకే ఒక కారణం ఏంటంటే ఆయన సంఘాన్ని అద్భుత రీతిగా ప్రేమించాడు. ఆమేన్. సంఘాన్ని ప్రేమించాడు కాబట్టి సంఘం పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ వ్యక్తి జీవితంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన చేసిన త్యాగము, ఆయన చేసిన ఏదైనా సంఘము కోసమే చేశాడు. ఆమేన్. చేయడానికి కారణము ఏంటంటే ఆయన సంఘం పైన ఉన్న ప్రేమ. దేనిపైన చెప్పండి? దేనిపైన? సంఘం పైన ఉన్న ప్రేమ బట్టి ఆయన చేసిన త్యాగం ఇది. దేవుడి లోకాన్ని ఎంతగానో కాబట్టి తన అద్వితీయ కుమారుని భూలోకానికి పంపించాడు. ఆయన యేసుక్రీస్తుని భూలోకానికి పంపించిన కారణం ఏంటంటే తండ్రి అయిన దేవుడు సంఘాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంట తండ్రి అయిన దేవుడు కుమారుని లోకాన్ని పంపించడానికి ఒకే ఒక కారణం ఏంటంటే ఆయన సంఘాన్ని అద్భుత రీతిగా ప్రేమించాడు. ఆమేన్. సంఘాన్ని ప్రేమించాడు కాబట్టి సంఘం పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ వ్యక్తి జీవితంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన చేసిన త్యాగము, ఆయన చేసిన ఏదైనా సంఘము కోసమే చేశాడు. ఆమేన్. పరమగీతం 3:7 చదువుదాం. ఇదిగో సొలొమోను పలకి వచ్చున్నది, 60 శూరులు దానికి పరివారము. వారు ఇశ్రాయేలీలో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులు. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. లెబానోను మ్రానుతో మంచమొకటి సొలొమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు. దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు, దాని మెత్తలు ధూమ్ర వర్ణ వస్త్రములతో చేయబడెను. ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పనితో యెరూషలేము కుమార్తెలు దానిలో లోపలి భాగము నలంకరించిరి. చలమ చూడండి. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 శూరులు దాన్ని పరివారము. తర్వాత 9 చూస్తే లెబానోను ప్రాణుతో మంచం ఒకటిని సొలొమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు. దాని స్తంభము వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు, దాని మెత్తలు ధూమ్రవర్ణ వస్త్రములు చేయబడెను. ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలి భాగం అలంకరించిరి. చూడండి, ఇక్కడ సొలొమోను జీవితాన్ని చూస్తే రాజు అయిన సొలొమోను తన ఒక పల్లకిని చేయించుకున్నాడంట. ఏం చేయించుకున్నాడు? ఒక పల్లకిని చేయించుకున్నాడు. ఈ పల్లకి ఎలా ఉంటుందంటే ఈ పల్లకిలో 60 శూరులు దాన్ని మోసేవారండి. ఎంతమంది? 60 శూరులు దాన్ని మోసేవారు ఈ పల్లకిని. మరి ఈ పల్లకిని మోయడానికి, ఈ పల్లకిని చేయడానికి వారంట లెబానాను మ్రానుతో మంచం ఒకటి సొలొమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడంట. దేతో? లెబాదాను మ్రానుతో. మరి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే సొలొమోను రాజు అయిన సొలొమోనుకి ఒక అర్థం ఉందన్నమాట. సొలొమోను అంటే సమాధానపు అయిన రాజు, సమాధానపతి. ఏంటండి? సమాధానం కలిగించే రాజు. మరి ఈ సమాధానం కలిగించే రాజు ఎవరు అని మనం కొత్త నిబంధన చూస్తే ఆయన ఎవరు? యేసుక్రీస్తుని అంటారు. అవునా? ఆయన సమాధానంకు అధిపతి అయిన దేవుడు అంటాడు. మరి సొలొమోను రాజు ఏం చేస్తాడంటే ఆయన ఒక పల్లకిని చేయించుకున్నాడు. ఈ పల్లకిని అనేకమైన విలువైన వస్తువులతో చేయించుకున్నాడంట. దేంతో? విలువైన వస్తువులతో చేయించుకున్నాడు. ఎందుకు చేయించుకున్నాడంటే ఆ పల్లకిలో ఎక్కి ఊరంతా ఏమంటారు దాన్ని? చూడండి, మోసుకొని వెళ్తూ ఉంటారు కదా, ఊరంతా తీసుకొని వెళ్తూ ఉంటారు. అంటే ఆ పల్లకిలో 60
మోస్తూ రాజుదండ కూర్చొని అందరూ ఆర్భాటాలతో ఊరేగింపు చేస్తూ ఉంటారు. ఎందుకు ఊరేగింపు అంటే ఆ రాజు వస్తున్నాడు అని ఆ ఊర్లో ఆ ప్రాంతంలో ఆ పట్టణంలో అంతా కూడా తెలియబడాలి, సొలొమోను రాజు వస్తున్నాడు అని. హల్లెలూయా. అయితే ఈ పల్లకిని ఎలా చేసుకున్నాడంటే లెబానుమ్రానుతో మంచం ఒకటి సొలొమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు. దాని స్తంభములు వెండిములు, దాని పాదములు స్వర్ణములు ఆయను. అంటే విలువైన వస్తువులతో దాన్ని చేయించుకున్నాడంట. సొలొమోను చేయించుకున్న వాటిని చూస్తే విలువైన వెండి, విలువైన మ్రాను, విలువైన సువర్ణములు, వాటితో పాటు ఒక విలువైన మంచము చేయించుకొని దాంట్లో ఆయన ఊరేగింపు చేయించుకోవడానికి వెళుతూ ఉన్నాడు. మరి సొలొమోనుకి సంఘానికి ఏంటి లింకు అని మనం చూస్తే, ఈ రోజుల్లో దేవుడు అంటున్న మాట ఏంటంటే సొలొమోనుకు అర్థం ఏంటంటే సమాధానము కలిగించేవాడు. రాజుకు సమాధానం కలిగి ఆ పేరుకు అర్థము సమాధానపతి, సమాధానం ఇచ్చేవాడు. హల్లెలూయా. అయితే ఈ సొలొమోను ఆ పల్లకిని చేయించుకొని ఊరంతా ప్రాంతాలు అనేకమైన ఆ ఊరు ఆ రాజ్యం అంతా కూడా ఊరేగింపు చేయడానికి కారణం ఏంటంటే రాజు వస్తున్నాడు, రాజు వస్తున్నాడు అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆ పల్లకి వస్తుందంటే ఎవరు వస్తున్నట్టు? రాజు ఒక్కడే వస్తాడా? 60 మంది మోసుకొని వస్తున్నారు, వాళ్ళ వెనుక ఆర్భాటాలు, జనములు, సమస్తము. మరి ఇంతమంది వస్తున్నప్పుడు ఊరంతా తెలుస్తుందా లేదండి? ఒక ఊరేగింపు వస్తుందంటే ఎంతమంది తెలుసండి? చాలామంది బయటకు వచ్చి చూస్తూ ఉంటారు ఏ ఊరేగింపు అని. అలాగనే సొలొమోను ఒక ఊరేగింపు చాలా గొప్పదిగా ఉండేదంట. మరి సమాధానాధిపతి అయిన రాజు వస్తున్నాడు, ప్రతి ఊరిలోకి వస్తున్నాడు అని ప్రచారం జరిగేదంట. రాజు వస్తున్నాడు సిద్ధపడినని ప్రచారం జరిగేదంట. ఎందుకు సొలొమోను ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే సొలొమోనుకి అర్థము సమాధానము కలిగించేవాడు. పల్లకి చేయించుకున్నాడంటే పల్లకి అర్థం ఏంటంటే, ఆ పల్లకీకి అర్థం ఏంటంటే జీవము గలది. ఏంటండి? జీవము గలదే. మరి నీవు దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని సన్నిధికి వస్తున్నావు. ఎక్కడికి వస్తున్నావు అంటే నీ జీవితంలో సమాధానం లేక, నీ జీవితంలో ఇబ్బందులు కలిగి, నీ జీవితంలో మనసు నెమ్మది లేక, సమాధానం ఎక్కడ దొరుకుతుందని అన్ని వైపు తిరిగితే ఆ సమాధానం ఎక్కడ వస్తుంది? యేసయ్య యుద్ధకే దొరుకుతుంది. ఆమేన్. నీకు సమాధానం ఎక్కడ ఉంటుంది అంటే యేసయ్య యుద్ధనే దొరుకుతుంది అది సమాధానం. నీవు యేసయ్య యుద్ధకు వస్తున్నావు, వచ్చి ఆ జీవం గల దేవుని ఆరాధించడానికి వస్తున్నావు, ఆ జీవం గల దేవుని గణపరచడానికి వస్తున్నావు. వచ్చినప్పుడు నీ జీవితాన్ని నువ్వు ఎలా మార్చుకుంటున్నావు అంటే యేసుక్రీస్తు, చూడండి ఈ సొలొమోను ఏం చేస్తాడు, తన పల్లకిని తీసుకొని ఊరంతా ఏం చేస్తాడానికి వెళ్ళాడు? ఊరేగింపు చేయడానికి. మరి జీవం గల దేవుని మందిరానికి వచ్చిన నీవు తిరిగి బయటికి వెళ్ళినప్పుడు నీ జీవితము ఏ విధంగా ఉంటుంది అనేది చాలా ప్రాముఖ్యము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవునా? నీ జీవితం ఎలా ఉండాలి? నీవు దేవుని మందిరం అంటే సమాధానాధిపతి అయిన దేవుని సన్నిధికి వస్తున్నావు. నీవు వచ్చినప్పుడు ఆ సమాధానపతి అయిన జీవముల దేవుని నువ్వు పొందుకుంటున్నావు. పొందుకున్న తర్వాత నీవు బయటికి వెళ్ళిన తర్వాత నీ జీవిత విధానము ఏ విధంగా ఉంది అనేది దేవునికి కావాలి. ఆమేన్. మహిమగల సంఘము అంటే ఈరోజు సంఘం అంటే మనం ఏమనుకుంటామంటే 4 గోడలు, 4 గోడల మధ్యలో ఒక సౌండ్ సిస్టమ్, ఒక స్టేజ్, ఒక మైక్, ఒక పాస్టర్, ఇదే సంఘం అనుకుంటాం. సంఘం అనగా 4 గోడలు కాదండి, సంఘం అనగా నీవే. ఆమేన్. చెప్పండి పాప, సంఘం అనగా నీవే అనండి. ఎవరు? నీవే సంఘము. దేవుడు, నువ్వు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత, ఆ సమాధానపతి అయిన దేవుని సంధికి వచ్చిన తర్వాత, ఆయన వాక్యం విన్న తర్వాత నీ జీవితము ఎలా ఉండాలి, ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది అనేది దేవుడు చూస్తుంటాడంట. ఆమేన్. ఈరోజు చాలామంది చర్చిలో మాత్రం భక్తిగా ఉంటారు, అసలైన జీవితం బయటికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. అసలైన జీవితం ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుందండి? అమ్మగారేమో చర్చిలో వచ్చేసరికి చాలా మౌనం,
కానీ అసలైన ప్రసక్తి ఎప్పుడు కనిపిస్తుంది తెలుసా? బయట గొడవలు పడుతున్నప్పుడు తెలుస్తుంది. అవునా? ఇక్కడ ప్రార్థన చేయంటే నోరు రాదు, కానీ బయట చూడాలి. 10 రోడ్లు 10 వీధులు వినే వరకు సౌండ్ వస్తుంది. హల్లెలూయా. అవునా కదండి? వాస్తవమే. ఆ సంఘము మహిమకరంగా ఉండడానికి, ఆ సంఘము ఘనముగా ఉండడానికి, ఆ సంఘ అవసరాన్ని దేవుడు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన నిన్ను నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే ఆయన నామం ఘనపరచబడాలి. ఆమేన్. ఎవరి నామము? ఎవరి నామం? మీ ఆయన కాదండి. ఎవరి నామము? మా ఆయనని గొప్పగా లేదండి, మీ ఆయన కాదు, దేవుడు. దేవుని నామాన్ని ఘనపరచడానికి దేవుడు మనందరినీ ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. ఆయన ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఎందుకు ఆయన ప్రాణం పెట్టాడు అంటే, నిన్ను నన్ను ఎందుకు ఆయన ప్రాణం పెట్టి నిలబెట్టాడు అంటే, నిన్ను నన్ను ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. సొలొమోను అంటే సమాధానపు రాజు. ఆ సమాధాన రాజు ఎవరు? యేసుక్రీస్తు. పల్లకి అనగా ఈ రాజు వెళ్ళి ఆ పల్లకిలో తిరుగుతున్నాడు. ఏంటి? రాజు వస్తున్నాడు ఊర్లో. కానీ ఈరోజు ఆ యేసుక్రీస్తు అనే సమాధాన రాజును మనం మోస్తున్నాము. మనం బయటికి వెళ్ళినప్పుడు మనం కూడా దేవునికి ఒక పల్లకిలాగా మారాలి. ఆమేన్. ఏం జరిగింది? కెమెరా తీసుకున్నాడండి. కెమెరా తీసుకొని ఒక 6 నెలలు వాడి తర్వాత నిన్న కారు తీసుకున్నాడండి. సో ఇక్కడ సిస్టర్ ఇక్కడ వచ్చినప్పుడు సంఘములో కారు లేని వారికి కారు దేవుడు ఇస్తాడు, వాహనం లేని వారిని ఇస్తాడని ప్రవచించినప్పుడు ఆ ప్రవచనం రిసీవ్ చేసుకుంది. నిన్నటి రోజు కొత్త కారు తీసుకున్నారంట. హల్లెలూయా. సాక్ష్యం బట్టి దేవుడు అంద గాడ్ బ్లెస్ యూ సిస్టర్. లార్డ్ ఐ బ్లెస్ హర్. ఆమేన్. పేరు పెట్టినప్పుడు పేరు చేసి దైవజనుడు మన దైవజనుడు అండి. అలాగే మీ కుటుంబంలో సమాధానం ఉంటుంది, నిదానం ఉంటుంది, సంతోషం ఉంటుందమ్మా. అలాగే మీ కుటుంబం కూడా సన్నిధి కొత్తకి దేవుడు సిద్ధపాటు చేసుకున్నాడు. అలాగే మీరు మీ పాపను తీసుకొని మీ ఆయన గారిని తీసుకొని వస్తారని అన్నారండి. అలాగే ఆ రోజు నుంచి ఈ రోజుకి మా కుటుంబంలో నిదానం ఉంది, సమాధానం ఉంది, సంతోషం ఉందండి. అలాగే మా పెద్ద పాప వచ్చినట్టు మా చిన్న పాప కూడా రావాలని దేవుడిని ఎంతగానో అడిగేదనండి తెల్లవారుజామున. అలాగే నా ప్రార్థన దేవుడు ఆలకించి నా భర్తని నా బిడ్డని కూడా ఈ సన్నిధికి నడిపించాడని నా కుటుంబంతో. స్తోత్రం. సాక్ష్యం దేవుడు దీవించింది. గాడ్ బ్లెస్ యు బ్రదర్, గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ.